విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిమక్కు శ్రీ పెంటమాంబ అమ్మవారి పండుగను ఈ నెల 10న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు నిర్వాహకులు. అయితే కొంతమంది కక్షపూరితంగా వాట్సాప్ గ్రూప్లో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, రాజకీయాలకు కులమతాలు అతీతంగా అమ్మవారి పండుగను నిర్వహిస్తామని తెలిపారు టీడీపీ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు పూలి రమణారెడ్డి. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేశారు. వారి జాతర ఘనంగా నిర్వహించాలన్నటువంటి సంకల్పంతో మేము అందరం కట్టుబడి ఉన్నాము. దానికి మీడియా నిమిత్తలు సహకారం, అది ముందు చెప్పాలంటే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఎందుకంటే ఈ గుర్తాలక ప్రతిష్టలు తాతల తండ్రుల దగ్గర నుంచి వస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. దీన్ని కొంతమంది వ్యక్తులు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెట్టి రకరకాలుగా ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారో, అయినప్పటికి కూడా మీ అందరికీ మీడియా వాళ్ళకి తెలియజేస్తాను, ఇందులో ఎటువంటి కులమత భేదాలు అనేటువంటి ఈ గ్రామానికి లేవు. మా నాన్నగారి దగ్గర నుంచి, నాయనగారి దగ్గర నుంచి, చక్కెర గారి దగ్గర నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఆ రోజు ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద పెద్దలు ఉన్నారు. వారి తరం నుంచి నేటి వరకు కూడా కంటిన్యూస్ జరుగుతూ ఉంది. పండుగ ఉత్సవాలు అన్నటువంటివి రాజకీయాలకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అన్నటువంటిది ఈనాడు లేదు. ఈ గ్రామం సంస్కృతి కూడా కాదు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ఈ 14 గ్రామాలే కాకుండా ఈ గాజువాక నియోజకవర్గ పరిధిలో వైభవంగా జరుగుతున్నటువంటిది పండుగ ఏదైనా ఉందంటే ఈ పెండమామ అమ్మవారి పండుగ అని చెప్పి